Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888-1-9666. Renduvela notlu upasamharistu RBI keelaka nirnayam teeskundi. Deenipai vyaparavetalu ఆర్థిక నిపుణులు కాకినాడలో ఏమంటున్నారు అనేది కూడా ఈరోజు తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్, 2000 నోట్లని ఇక్కడ నుంచి చలామణి లేదంటూ కూడా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు దీని మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది జనరల్ పబ్లిక్ మీద కావచ్చు, వ్యాపార వర్గాల మీద కావచ్చు? స్థానికుల మీద రెగ్యులర్ పీపుల్కి మాత్రం దీని గురించి ఏమి పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే దాదాపు 2 ఇయర్స్ నుంచి కూడా పెద్దగా సర్క్యులేషన్లో లేదు 2000 రూపాయల నోట్లు అనేది. అందరూ కూడా డిజిటల్ మనీకి చాలా మట్టుకు అలవాటు పడిపోయారు. ఇప్పుడు చిన్న చిన్న కూరగాయల దగ్గర కానీ ఎక్కడైనా కూడా చిల్లర ఇవ్వాల్సి వస్తుందని అంతా కూడా డిజిటల్ మనీలోకి వచ్చేసారు. సో జనరల్ పబ్లిక్ అయితే ఏ ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. ఏమన్నా బడాబాబులు ఎవరైనా కొంచెం ఇబ్బంది పడాలేమో, కానీ జనరల్ పబ్లిక్ ఏం పడాలి? మీరు చెప్పండి, ఏ విధమైన ప్రభావం సామాజిక జనరల్గా ఏ విధమైన ప్రభావం ఉంటుంది దీని? మేబీ ఎక్కడైనా దాచుకునేమన్నా ఒక 10,000 20,000 మనం దాచుకునేమన్నా మనం మర్చిపోతే కనుక దాని ప్రభావం ఉంటుంది తప్ప, యాక్చువల్గా మాకు వచ్చే ట్రాన్సాక్షన్స్ అయితే కనుక మ్యాక్సిమం అన్నీ ఆన్లైన్ అండి. యూపీఐ అండ్ స్వైప్ మిషన్స్ వచ్చేసరికి మనకు మెయిన్ 1 లక్ష రూపాయల ట్రాన్సాక్షన్ అయితే అందులో 90,000 వచ్చి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. ఒక 10,000 క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది అవుతుంది, అది కూడా 2,000 రూపాయలు చాలా తక్కువ వస్తున్నాయి. ఎక్కువ 500 నోట్లు 100 రూపాయల నోట్లు రావడం మాత్రమే ఎక్కువ ఇప్పుడు వరకు చూస్తుంది 2.5 సంవత్సరాల్లో. సో 2,000 రూపాయలు పెద్ద ప్రభావం ఏం చూపించదు మాకైతే వ్యాపారంలో. ఎందుకంటే కేవలం 10.8% నోట్లు ఇప్పటి వరకు ఆర్బీఐ విడుదల చేసిన నోట్లు చలామణిలో ఉన్నాయంటున్నారు. అంటే మిగతా సొమ్ము ఈ 100 రోజుల్లో, ఏదైతే 100 రోజులు పైగా టైం ఇచ్చింది ఆర్బీఐ, ఈ 100 రోజుల్లో డిపాజిట్ అయ్యే అవకాశం ఉందంటారు? డిపాజిట్ అవ్వడానికి కూడా పెద్ద అవకాశం ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే 3,62,000 కోట్ల రూపాయలు బయట చలామణిలో ఉందంటున్నారు. దాంట్లో ఒక 62,000 కోట్ల రూపాయలు సాధారణ ప్రజానాయకం దగ్గర ఉంటుంది, 62,000 కోట్లు లోపలికి వెళ్ళిపోతే 3,00,000 కోట్ల రూపాయలు అయితే కనుక బడాబాబుల దగ్గర ఉంటుంది. ఆ బడాబాబుల దగ్గరికి ఆ 3 లక్షల లోపు ఇండియా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎంతమంది ఉంటారు? వాళ్ళకి అది పోయినా మనకి 20 రూపాయలు పడిపోతే మనం పెద్ద పట్టించుకోము. అలాగే 3 లక్షల రూపాయలు అందరి మంది మీద పడిపోతే కనుక వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోరు. తద్వారా గవర్నమెంట్కే ప్లస్ అవుతుంది. దీనివలన తర్వాత కూడా ఈ విధానం వలన అంతా కూడా డిజిటల్ కరెన్సీకి వెళ్ళిపోవడం వలన మన ట్యాక్సేషన్ అన్నీ కూడా తగ్గుతుందని చెప్పేసి నేను భావిస్తాను. ఎందుకంటే ట్యాక్స్ బ్రాకెట్స్లోకి మొత్తం అందరూ కూడా, ఈ రోజున ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు 130 కోట్ల మంది, జనాభాలో చాలా తక్కువ మంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా ట్యాక్స్ కట్టినట్లయితే కంపల్సరీగా ఇప్పుడు 30% ఉన్న ట్యాక్సేషన్ని 10%కి తీసుకొచ్చేస్తారు అని నా ఉద్దేశము. అది తీసుకురావాలి. తీసుకొచ్చినట్లయితే ప్రతి ఒళ్ళు కూడా 10% ఇన్కమ్ ట్యాక్స్ కట్టి గౌరవంగా బతుకుతారు. గౌరవంగా బతకడానికి మోడీ గవర్నమెంట్ ఒక మంచి చేసినట్టే అవుతుంది అని చెప్పి నా ఉద్దేశం. సార్, మీరు చెప్పండి, విదేశాల్లో ఉన్న వాళ్ళు కొంతమంది దగ్గర లాస్ట్ టైం కొంత డబ్బు మిగిలిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ సమయంలో వాళ్ళు తిరిగి రావడం అవ్వకపోవచ్చు, రాకపోవచ్చు, దానికి ఏమన్నా వెసులుబాటు, ప్రత్యేకమైన వెసులుబాటు ఏమైనా కల్పించాలంటారు? సాధారణంగా విదేశాల్లో ఉండేవాడికి అసలు ఇక క్యాష్ ఉండాల్సిన పనే లేదు. ఎందుకంటే వాడికి అక్కడ వచ్చేదంతా వైట్ మనీ, ఇక ట్రాన్స్ఫర్ కూడా వైటే వచ్చేది. అయినా ఉంది అంటే అదేదో వేరే మనీ అవుతుంది తప్ప విదేశంలో ఉండేవాడికి ఇండియాలో కరెన్సీ ఉండాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు అయినా కూడా ఉన్నా ఉంచుకున్న లాకర్లో ఉంచుకున్న 100 డేస్ టైం ఇచ్చారు, 100 మోర్ దాన్ 100 డేస్ చెప్పి. సో అది కూడా ఇష్యూ ఏం కాదు. సో అది ఈజీగా కూడా సర్క్యులేషన్లోకి వస్తుంది. నిజంగా అది వైట్ మనీ అయ్యి ఉండి వాడు సమాధానం చెప్పగలిగితే దానివల్ల ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. సమాధానం చెప్పలేనోడు వాడి దారి వాడు చూసుకుంటాడు. ఏ రంగాల మీద ఎక్కువగా ఈ నోట్ల ఉపసంహరణ అనేది ప్రభావం చూపించే అవకాశం? ఉపసంహరణ కూడా కాదు, ఓన్లీ ఎక్స్చేంజ్. ఓ ఇది తీసుకుని మళ్ళీ ఇచ్చేస్తున్నారు కాబట్టి తాత్కాలికం కూడా కాదు. నాకు తెలుసుండే అయితే పెద్ద ఏముండదు. ఆ వంకన ఆ పేరు చెప్పి సామాన్యుడు భయపెట్టి ఎవడైనా వ్యాపారం చేసుకోవాలి లేకపోతే తగ్గించి తీసుకోవటం ఇలా చేయాలి తప్ప ఏ రకంగానూ సామాన్యుడు ఆందోళన పడక్కర్లేదు. వాడి రూపాయికి ఏమీ నష్టం లేదు. ఖచ్చితంగా ప్రతి రూపాయి గవర్నమెంట్ ఇస్తానని చెప్పింది, మోర్ దాన్ 120 డేస్ టైం ఇచ్చింది కాబట్టి ఎవరి చేతిలోనూ మోసపోక్కర్లేదు. ఏ రంగము కుదేలు అవ్వదు. నోట్ల ఉపసంహరణ, 2000 నోట్ల ఉపసంహరణకు సంబంధించి ఆర్బీఐ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా శుభపరిణామంగా చెప్తా ఉన్నారు కాకినాడ వాసులు. అయితే దీనికి సంబంధించి అది సమయం కూడా 3 నెలలకు పైగా ఇచ్చిన నేపథ్యంలో ఎవరు సాధారణ ప్రజలు సామాన్యులు ఎవరు కూడా ఇబ్బంది పడే అవకాశం లేదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే డిజిటల్ మనీ, డిజిటల్ పేమెంట్స్కి సామాన్యులు కూడా ఏదైతే అలవాటు పడ్డారో దీనికి సంబంధించి ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం అయితే చాలా శుభపరిణామాలు అని చెప్తా ఉన్నారు. కాకినాడ నుంచి నేను శ్రీధర్, ఐడ్రీమ్ న్యూస్.